మీరు ఉద్యమాల్లో ఉంటూ మీ సొంతగా మీరే పుస్తకాలు కూడా ప్రచురించుకొని మళ్ళీ మీరు పిహెచ్డి థీసిస్ కూడా రాశారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి. నాలో ఒక రచయిత్రి ఉంది అంటే నువ్వు చదివి బాగుంది అంటే నేను ఇంకో నాలుగు కథలు రాస్తామన్నమాట. నేను నల్లపొద్దు దాంట్లో చాలామంది స్త్రీలు రాసుకొని రాసుకొని ట్రంక్ పెట్టెలలో దాసుకొని ఎవరికి తెలియకుండా పోస్ట్ చేసిర్రు అన్నమాట. పోస్ట్ చేసి ప్రింట్ అయితే అప్పుడు నేను రైటర్ని అని చెప్పుకున్నారు. అలా కూడా ఇంకా కొన్నిసార్లు ఇంట్లో హస్బెండ్ బాగలేదంటే అయ్యో బాగలేదా అని రాసుడు బంద్ చేసి ఇచ్చారు. అట్లా అది ఇండివిజువల్గా నా మీద కూడా ఓ ఇవన్నీ రాస్తూ ఉన్నారు మా ఊర్లో నా అనుభవాలు ఇట్లున్నాయి నేను రాద్దామని ఒక ప్రయోగం కొద్ది రాస్తే చాలా బాగుంది అనే ఒక ఆదరణ నన్ను ఒక రైటర్ను చేసింది.